నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ ఫోర్ జీన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. రెడ్ క్రాస్ ద్వారా డాక్టర్ హైరా సుబ్బారావు ప్రజలకి కి మరింత సేవలు అందిస్తున్నారంటున్న తాడివలస దేవరాజు. కోరమండల్ సరస్సు సహకారంతో గ్రామీణ బాలికలకు ప్రతిభ పురస్కారాలు. సామాజిక మాధ్యమాల ద్వారా పదిశాలు పెంచుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నైజియన్ ను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒంగోలు బీసీ హాస్టల్ స్టూడెంట్స్ ని కొట్టిన స్లీపర్ ని సస్పెండ్ చేయాలంటూ కలెక్టరేట్ వద్ద స్టూడెంట్స్ ధర్నా. ఇక వివరాలకెళ్తే ప్రభుత్వ వైద్య నిపుణులు బీసీ నాయకులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు చీరాల బెంచ్ రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో డాక్టర్ హైమ సుబ్బారావు ని సత్కరించారు. ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారావు సామాజిక బాధ్యతలతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు మరియు నూతనంగా ఎన్నిక కాబడిన రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చీరాల సబ్ బ్రాంచ్ రెడ్ క్రాస్ చైర్మన్ గా నన్ను 4వ సారి ఎన్నుకోవడం జరిగింది. నిన్న మా ప్రెసిడెంట్ ఎంఆర్ఓ దగ్గర ప్రమాణ స్వీకారం దర్శనం చేశారు. ఈ సందర్భంగా మరి మన బీసీ మిత్రులు ముఖ్యంగా మన దేవరాజు అభినందించినందుకు థ్యాంక్ యూ దేవరాజు అండ్ మిత్రులందరూ కూడా. మరి దేవరాజు కూడా చాలా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అట్లా మేమంతా ముందు కలిసి ఒక కొత్త చరిత్ర సృష్టిని ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంగా దేవరాజుకి సో మెనీ థ్యాంక్స్. మరియు హైమ హాస్పిటల్ అధినేత మరియు ప్రజా డాక్టర్ అయినటువంటి డాక్టర్ హైమ సుబ్బారావు గారికి రెడ్ క్రాస్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా బీసీ ఫెడరేషన్ తరఫున డాక్టర్కి చిరు సన్మానం చేయడం జరిగింది. రెడ్ క్రాస్ ద్వారా గత 2009 నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ చీరాల అంబులెన్స్ కావచ్చు, ఉమెన్స్ కాలేజీలో కావచ్చు, సావిత్రిబాయి ఫులే అంబేద్కర్ జయంతి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా డాక్టర్ మళ్ళీ చైర్మన్గా ఎన్నికయ్యి మరింత కార్యక్రమాలు చేసి చీరాల మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా రెడ్ క్రాస్ ద్వారా మరింత సేవలు చేయాలని, ఈ రక్తదాన శిబిరాలు కూడా మరింత చేసి చీరాలకి మరింత సేవలు అందించాలని కూడా కోరుకుంటున్నాను. ఒంగోలు స్థానిక కాపు కళ్యాణ మండపం నందు సమస్త ప్రతినిధులు గ్రామ బాల బాలికలకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీ ప్రెసిడెంట్ గంటా వెంకట సుబ్బారెడ్డి, ఎంజీఎం సచ్చిదానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మండలానికి ఒక స్కూల్ చప్పున 55 జిల్లాల పరిషత్ స్కూళ్లకి చెందిన 9వ తరగతి చదువుతున్న బాల బాలికలకు ప్రతిభా పరీక్షలు నిర్వహించి 1-2 ర్యాంకులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవంతా కూడా ఏమైంది, గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ఏమైపోయింది, ప్రపంచవంతా చిన్న గ్రామంలాగా అయిపోయిందండి. బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికత అనేటువంటి డెవలప్ అవడం వల్ల ప్రపంచమంతా కూడా మన ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడలేదు. ఇంకా చదువు చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడు పెద్ద తర్వాత వెంటనే ఏం చేస్తారు, వాళ్ళని పెళ్లి చేసేస్తారు. కొన్ని కొన్ని మేము కృష్ణా డిస్టిక్ సార్ అనంతపూర్ చెప్పారు. కృష్ణా డిస్టిక్లో జడ్పేజెస్లు అన్నీ తిరిగి చెప్పామండి క్లాసెస్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడపిల్లలు అడిగితే ఏమంటారు తెలుసా, మా అమ్మ నాన్న మాకు వెంటనే పెళ్లి చేసేస్తున్నారు సార్, మమ్మల్ని చదువుకునే అవకాశం మాకు కల్పించట్లేదని ఎంతో బాధపడినా. కమాండర్ స్థాయి ఓన్లీ అబ్బాయి మాత్రమే ఉండేది, అమ్మాయిలు ఉండేది కాదు. ఎందుకంటే అమ్మాయిలకు కొన్ని కొన్ని శరీరానుసారంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓన్లీ అబ్బాయికి మాత్రమే చెప్పేది. కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమి లా పాస్ చేసింది అంటే ఆడపిల్లలకి కూడా ఆ హోదాలో పోస్ట్ అనేటువంటిది కల్పించండి. జీవించుకోగలిగితే మీ సామర్థ్యాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అనుభవిస్తారు. థ్యాంక్ యూ. సరే, ఇంజనీర్ అయిన తర్వాత బయట వస్తాడండి బాబు, డిబేట్లు జాయిన్ అయితే అది మనకి ఆంధ్రప్రదేశ్ వాడికి యూజీలో ఉంది, అలాగే మాస్కులో ఉంది. కాబట్టి కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే డిబేట్కి ఓకే అండి. మనకి సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ కాలేజెస్ అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి. వాటిలో మనకి అది కూడా టెన్త్ ఆఫ్టర్ టెన్త్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయితే మనకి సీట్ అనేది, అలాగే ఎస్టీ ట్రైబల్స్
ఎవరైతే ఎస్పీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వారికి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి, వారికి కూడా ఆ కాలేజెస్ లో సీట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇవి క్యాష్ ఉండేటువంటి అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ మనకు తెలుసు ప్రతి మండలానికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేటువంటి మన ఇంటి దగ్గర ఉంటూనే ఉంటుంది. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేర్పించినట్లయితే వాళ్ళు ఎటువంటి ఫీజు తీసుకోకుండా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కల్పిస్తుంటారు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నట్టుంది, అది యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్ లో మేము ఎక్కువ ఫీజులు కట్టలేము అన్న అన్న అనేవాళ్ళు ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఏమేం తీసామంటే ట్రిపుల్ ఐటీ అలాగే ఏపీఆర్ చేసి ఏపీఎస్ఆర్ చేసి అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఓకే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మనం ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఇవి మనకి అకౌంట్ ఉన్నది ఇప్పుడు జాయిన్ అవ్వబడుతుంది, దానివల్ల ఏంటంటే డిమాండ్ పెరిగిపోతుంది, జాబ్ అనేటువంటి కష్టమైపోతుంది, పోటీ అనేటువంటి ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో రాబోయే 5 సంవత్సరాల్లో మెయిన్ డిమాండ్ అనేటువంటి ఏ కోర్స్ ఉందో మనం ఆలోచించాలి. కోర్ మండల్ కంపెనీ వాళ్ళు మాకు ఇలా ప్రతిభా పురస్కారం ఇచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు. దీనివల్ల ఇంకా నెక్స్ట్ ఏమైనా చేయగలను, నేను ఇంకా ఏదైనా సాధించగలను అన్నది నాలో పెరిగింది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉండిద్ది, ఎవరో ఒకరు దాన్ని వెలుగు తీస్తేనే అది బయటకు వచ్చింది. ఇలా ఈ కంపెనీ ముందుకు వచ్చి మా లాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి నేను కూడా ఫ్యూచర్లో ఇలాంటి కంపెనీ పెట్టి నాలాగా ఇప్పుడు వీళ్ళు నాకు ఎలా చేశారో నేను చిన్నపిల్లలకి అలాంటి పిల్లలకి ఇలాగే చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్స్ వన్స్ అగైన్, మీరు ఇలా చేయటం వల్ల మా లాంటి వాళ్ళు ఇంకా ముందడిగేసి సమాజానికి సేవ చేస్తారని నేను కోరుకుంటున్నాను. గార్లపేట నుంచి వచ్చాను. గార్లపేట గ్రామం అంటేనే అసలు దాదాపు ఎవరికి తెలియదు. అలాంటిది మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళ ఈసారి వాళ్ళ స్కాలర్షిప్ మూలంగా మా అందరికీ చదువుకునే అవకాశం ఇంకా పెరిగింది. వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ వల్ల మాకు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఇలాంటివి సాధించాలి, ఇంకా ఇలాంటివి చేయాలి, వీళ్ళకి వీళ్ళు కల్పించిన అవకాశాలు మేము కూడా ఇంకొకరు కల్పించాలి అనే పట్టుదల ఆత్మవిశ్వాసం మాలో కలిగాయి. కాబట్టి వీరు చేస్తున్న సేవను మేము ఎలాగో తీసుకుంటున్నామో, మేము చేస్తున్న సేవను మేము కూడా సేవ చేసి అందరికి అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ థ్యాంక్స్. మాకు ఈ స్కాలర్షిప్ ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా లాంటి పేద వాళ్ళకి బాగా ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సార్ వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆర్థిక పునాదులు బలంగా ఉండాలి అంటే గ్రామీణ భారతం ఆర్థికంగా స్థిరపడాలి. గ్రామీణ భారతం ఆర్థికంగా స్థిరపడాలంటే పురుషులు మాత్రమే చదువుకోవటం కాదు, స్త్రీలు కూడా విద్యావంతులైతే ఆ కుటుంబం ఆ గ్రామం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. మనం ఈరోజు గమనిస్తున్నాం ఏ కాలేజీకి వెళ్ళినా కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సమానంగా చదువుకుంటున్నారు. మేము చదువుకునే రోజులలో అగ్రికల్చర్ యూనివర్సిటీ మొత్తం మీద ఒక్క అమ్మాయి మాత్రమే ఉండేది. ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకున్నా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా ఏ రంగంలో తీసుకున్నా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో
చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా విద్యని బాగా ప్రోత్సహిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అబ్బాయిలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అమ్మాయిల విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఈ సమస్యను గుర్తించి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత 10 సంవత్సరాలుగా గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనే కార్యక్రమాన్ని చేపట్టడం, ఆ దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది గ్రామీణ విద్యార్థులు ఎవరైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారో వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం మొట్టమొదటి కార్యక్రమాన్ని వెలుపడ ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలోని 50 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకోవటం, అందులో 9వ తరగతిలో 1వ-2వ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థినులకు 5,000, 3,500 చొప్పున స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది. ఒక ఇంట్లో ఒక మగవాళ్ళకైనా ఉద్యోగం వస్తే జీతం మాత్రమే సంపాదిస్తారు, స్త్రీ విద్యావంతులైతే ఆ కుటుంబం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుంది. కాబట్టి స్త్రీల యొక్క విద్యను ప్రోత్సహించే భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల రైతాంగం, గ్రామీణ రైతాంగం దేశంలో ఏ కంపెనీకి ఇవ్వనటువంటి అరుదైనటువంటి గౌరవాన్ని కోరమండల్ ఇంటర్నేషనల్ వారికి ఇచ్చారు. రైతులు వాడుతున్నటువంటి ప్రతి 100 బస్తాల్లోనూ 64 బస్తాలు గ్రోమోర్ బ్రాండ్ని వాడుతున్నారు. కాబట్టి ఈ అరుదైన గౌరవానికి దక్కించినటువంటి రైతాంగానికి మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా వారి రుణాన్ని తీర్చుకోలేము. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జిల్లా పరిషత్ హై స్కూల్స్కి 20 స్కూల్స్కి వాటర్ ప్లాంట్లు ఇవ్వటం, మరొక 15 స్కూల్స్కి కావలసినటువంటి బెంచెస్ కూడా ఇచ్చాం. వీటికన్నిటికంటే ముఖ్యంగా గ్రామాలలో రైతులకి అవగాహన కల్పించి ఇవాళ మనం గమనిస్తున్నాం చాలా చోట్ల ఒక రైతు వాడినాడని ఇంకొక రైతు వాడవలసిన దానికంటే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. రైతులకు అవగాహన కల్పించి రైతులు వాడుతున్న భూసార పరీక్షల ఆధారితంగా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి ఖర్చు తగ్గించుకోవాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం రైతుకైనా ఇంకా బలహీన పడితే దేశ యొక్క ఆర్థిక ప్రగతి దెబ్బతింటమే కాకుండా ఈ రైతు మీద ఆధారపడినటువంటి ఎరువు మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, విత్తనాల కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుతో వ్యాపారం చేయాలంటే ముందుగా రైతు ఆర్థికంగా నిలబడాలి, రైతును ఖర్చు తగ్గించాలి, రైతు యొక్క ఆదాయాన్ని పెంపొందించాలి. దీనిదిగా ఏ కంపెనీలు ఎక్కడ దేశంలో పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 10 సంవత్సరాల కిందట చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మన గ్రోమోర్ సెంటర్ అనేటువంటిది మన 2 తెలుగు రాష్ట్రాల్లో 600 కంపెనీ ఓన్ అవుట్లెట్ను ప్రారంభించాం. దాని ద్వారా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, అవగాహన సదస్సులను జరిపించటం, క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి మంచి పద్ధతులు ఏవే ఉన్నాయో ఒక రైతు ద్వారా ఇంకొక రైతుకి శాస్త్రవేత్తలు చేసినటువంటి ఫలితాలని మన యొక్క భూములకి క్షేత్రాలకు చేరేటట్టుగా మన 3,000 మంది సిబ్బందితోటి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో ఇంకా రాబోయే సంవత్సరంలో 120,000 మందికి భూసార పరీక్షలు నిర్వహించడానికి మేము ప్రణాళిక రచించాం. దానిని 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ భూసార పరీక్షల కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నాం. రాబోయే రోజులలో గ్రామీణ విద్యార్థులు ఈ చిన్నారులందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థాయిలో చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి వారు పుట్టినటువంటి గ్రామానికి, మన జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి చిన్నారులు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా క్రైస్తవ మత ప్రచారకుడుగా చలామణి అవుతున్న అమాయకులను బుట్టలో వేసుకుని లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నైజీరియన్ భయంకో చైజీనస్ అలియాస్ ఫిటర్ డాలియన్ను ప్రకాశం జిల్లా పోలీసులు ఢిల్లీలో వలపాని అరెస్టు చేశారు. వివరాలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.
ఎనీ సైనింగ్ ఆన్ ఇన్స్ట్రక్షన్ ప్లాటినం కార్డు సార్ అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఒక మంచి రిజల్ట్ గురించి అందరికీ తెలియపరచాలని ఉద్దేశంతో ఇది ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసాము. ఫర్ ది ఫస్ట్ టైం ప్రకాశం పోలీస్ హాజ్ కాట్ వన్ నైజీరియన్ ఫెండర్ ఇన్ అ నైజీరియన్ ఫ్రాడ్ కేస్. ఈ కేసులో జరిగే విధానం ఎలా ఉంటుంది? బాధితులు ఇందులో ఒక కాలేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్నారు. హీ వాజ్ స్టేయింగ్ ఇన్ కొద్దిలి అండ్ ఆయన ఒక క్రిస్టియన్ సంబంధించి పెద్ద ప్రీచర్ యొక్క ఫేస్బుక్ పేజ్లో ఫాలోవర్గా జాయిన్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఫేస్బుక్ పేజ్ ఆఫ్ ది క్రిస్టియన్ ప్రీచర్ దర్ వాజ్ అ వెరీ ద ప్రీచర్ ఇస్ అ వెరీ పాపులర్ ప్రీచర్ ఇన్ నైజీరియా అండ్ హీ హ్యాస్ ఫాలోయింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. కానీ ఈ పేజ్ అనే దట్ దిస్ పేజ్ వాజ్ అ ఫేక్ పేజ్ హీ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ఇట్. సో నిజంగా ఇది ప్రీచర్ పేజ్ ఉందని ఆ క్రమంలో ఆయన ఈ పేజ్లో జాయిన్ అయ్యి ఫాలోవర్గా అయిపోయారు. తర్వాత ఈ అక్యూజ్ నెంబర్ వన్ ఏదైతే నైజీరియన్ నేషనల్ హూ హ్యాస్ బిన్ కాట్ బై ప్రకాశం పోలీస్, దిస్ అక్యూజ్ నెంబర్ వన్ ఈ విక్టిమ్తో టచ్లో వచ్చారు. స్లోలీ స్లోలీ పరిచయం ఏర్పడింది, స్లోలీ స్లోలీ చాటింగ్ మొదలుపెట్టారు. తర్వాత కొంతకాలం తర్వాత హీ గేవ్ హిమ్ డిసీట్ఫుల్ స్టోరీ దట్ నేను ఎంత అమౌంట్ ఎంత మిలియన్ డాలర్స్ నేను తీసుకువస్తాను, ఇవన్నీ కూడా మీకేస్తాము, మీరు కొంచెం హెల్ప్ చేయాలి ఇది చేయాలి అని ఒక ఎలాబొరేట్ డిసీట్ఫుల్ స్టోరీని సృష్టించి ఆయన ఇన్ని మోసం చేయడానికి అంత ప్లాన్ చేశారు. ద బాధితులు ఆల్సో హీ బిలీవ్డ్ హిమ్ అండ్ హీ గాట్ ఇన్ టచ్ విత్ దిస్ మ్యాన్. ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ద విక్టిమ్ హీ వెంట్ టు ఢిల్లీ, అక్కడ వెళ్ళి హీ గాట్ చీటెడ్ దే ఒక ప్రిటెక్స్ట్ మీద. సో ఫస్ట్ టైం ఆయనకి కాంటాక్ట్ చేశారు, అప్పుడు ఏం చెప్పారు దట్ మేము ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాము, వి హావ్ గాట్ బై ది కస్టమ్స్ పీపుల్, మాకు ఏదో ఫైన్ కట్టాలి ఇది ఉండాలి, ఇది చేస్తే అంతా క్లియర్ అయిపోతుంది అని అంత అమౌంట్ అకౌంట్లో పెట్టేసేయండి. సో హీ పుట్ సమ్ అమౌంట్ 75,000 ద ఫస్ట్ టైం. నెక్స్ట్ మళ్ళా ఇంకొక వేరే కథల్ని సృష్టించారు. ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము, వాళ్ళ క్లియరెన్స్ ఉండాలి ఇది ఉండాలి అని ఇంకొక కథలు చెప్పారు. దాని మీద ఇంకొకసారి అమౌంట్ క్రెడిట్ చేయించేసాము. మరి ఇంకొకసారి వేరే కథలు పెట్టారు దట్ దిస్ టైమ్ వీ నీడ్ ఆర్బీఐ క్లియరెన్స్ ఫర్ డీలింగ్ విత్ ఫారిన్ కరెన్సీ. ఆ విధంగా ప్రతిసారి ఏదో ఒక కథ, ఏదో ఒక ఫాల్స్ ప్రిటెక్స్ట్ సృష్టించి ఈ మనసుతో డబ్బులు క్రెడిట్ ఒక అకౌంట్లో వేరే వేరే అకౌంట్స్లో కంటిన్యూస్గా ది కెప్ట్ ఆన్ గెటింగ్ డిపాజిటెడ్. ఆ విధంగా ఓవరాల్ ఒక 5 బ్యాంక్ అకౌంట్స్లో దే మేనేజ్ టు డిఫ్రాడ్ హిమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15 lakh rupees, 14 lakh and 67,000. సో ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ దిస్ ఎలాబొరేట్ ఫ్రాడ్ దిస్ మ్యాన్ ఎండెడ్ అప్ లూజింగ్ ఇవన్నీ కూడా. ఆయన కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే, ఈ డజంట్ హ్యావ్ అ జాబ్ ఆర్ ఎనీథింగ్. ఆయన కూడా వేరే వాళ్ళతో
డెక్ తీసుకుని అప్పు తీసుకుని ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఏర్పాటు చేసుకుని అంత చేశారు అండ్ టోటలీ ఇందులో మోసపోయారు. తర్వాత ఒకరోజు ఈ కేమ్ ఇన్ అప్రోచ్ ప్రకాశం పోలీస్ అండ్ వీ ఫార్మ్ స్పెషల్ టీమ్ టు లుక్ ఇన్ టు దిస్ కేస్. ఈ కేసులో వీ న్యూ దెర్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్టీ బికాస్ ఈ ఇవన్నీ కూడా ద క్రైమ్ వాజ్ కోఆర్డినేటెడ్ ద క్రైమ్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. ఈ క్రైమ్లో ఉన్న అక్యూజ్డ్ వన్ ఇస్ అ ఫారెన్ నేషనల్, టూ అదర్స్ బిలాంగ్ టు ఉత్తరప్రదేశ్ బరేలీ. అలా ఉన్నప్పటికీ కూడా వీ వర్ కమిటెడ్ దట్ ఇట్లాంటివి మనము విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. సో స్పెషల్ టీమ్ వాజ్ ఫార్మ్డ్ అండ్ ద టీమ్ వాజ్ డిస్పాచ్డ్ టు ఢిల్లీ. ద స్పెషల్ టీమ్ క్యాంప్ ఫర్ మెనీ డేస్, చాలా రోజు అక్కడ ఢిల్లీలో క్యాంప్ చేశారు. యూపీ వెళ్ళారు, బరేలీ వెళ్ళారు, అక్కడ ఉన్న లోకల్ పోలీస్తో, బరేలీ పోలీస్తో, ఢిల్లీ పోలీస్తో, సైబర్ వింగ్తో, లా అండ్ ఆర్డర్ పోలీస్తో అందరితో కలిపి అక్కడ కూర్చొని ఫీల్డ్లోనే అంతా క్లూస్ మీద వర్కౌట్ చేసుకుని దే హ్యావ్ మేనేజ్ టు అరెస్ట్ అండ్ నాప్ దీస్ ఫెండర్స్. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ క్యాచింగ్ నైజీరియన్ ఫ్రాడ్ కేస్, a foreign national along with two others. So these three people are operating as a gang in inka untai. I mean the investigation ikkadiki will not stop, inka untaru indalo. There will be more associates, there will be more linkages, inka network untai. So maybe inka ippudu we are parisalistunnamo edaithe manam seize chesamo evidence anni ami samakshamlo undi. All the bank checkbooks, bank account details, cards, IDs, inka unnai. So deen meda inka further investigation will be conducted and we will be pursuing the matter and bringing it to a logical conclusion. This Nigerian national, the accused number one in this case, in fact he has already been to jail once. He came to India in 2012. అప్పుడు ఒక ఫుట్బాల్ కోచ్గా దొంగ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వచ్చారు టు ఆర్ కంట్రీ అండ్ అప్పటి నుంచి ఒక్కసారి ఇంతకు ముందు కూడా హీ హస్ బిన్ అరెస్టెడ్ బై పోలీస్ అండ్ హీ హస్ స్పెంట్ 2 years ఇన్ తిహార్ జైల్లో 2 సంవత్సరం ఉంచి బయటికి వచ్చారు. ఇప్పుడు ఒక క్రిమినల్గా రిఫ్రాఫ్గా ఇట్లా చీటింగ్ ఫ్రాడ్ చేసుకుంటుగా తిరుగుతూ ఉండేవారు. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ హైలీ లైక్లీ దట్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ ఆఫెన్సెస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మేము ఢిల్లీ పోలీస్ సైబర్ వింగ్తో దగ్గరుండి అంతా చేశాము. సో ఇట్ వాజ్ టోల్డ్ టు అస్ దట్ దే మే బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ ఆఫెన్సెస్ అరౌండ్ ద కంట్రీ యాజ్ వెల్. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుస్తాయి. సో వీ విల్ కంటిన్యూ టు వర్క్, విల్ కంటిన్యూ టు వర్క్ ఆన్ దిస్ కేస్, విల్ కంటిన్యూ టు కోఆపరేట్ with other state polices and do it. At the same time, indulo main message entante mana side nunchi, Prakasam police side nunchi, Prakasam prajalki oka prarthana entante meeru chala jagratga online vyavaharam, mana online pravartana chala జాగ్రత్త తీసుకుంటూ చేయాలి. ఏది కూడా ఆన్లైన్ యాక్షన్ ఉంటే, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఎనీ పర్సన్ ఆన్ ఫేస్బుక్, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఎనీ పర్సన్ ఆన్ వాట్సాప్, చాటింగ్ విత్ సంబడి, ఇవన్నీ కూడా ఆన్లైన్ బిహేవియర్స్. యూనో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, రివీలింగ్ పర్సనల్ డీటెయిల్స్ని ఫోన్ ద్వారా ఇంటర్నెట్ మీద పంపడం, ఇట్లాంటి ఆన్లైన్ యాక్షన్స్ గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. There is a lot of fraud going on. Imagine inka cases unnai online shopping lo kuda fraud accounts open chestunnaru, jannanni cheating chestunnaru. So you have to be very very careful about all the online behaviors, particular ga financial sambandhichi eppudaina meeku online dwara evaraina contact ayi financial ga edi kuda cheyalani chepte అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయిపోవాలి. డోంట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ఆర్ బేస్డ్ ఆన్ ది పరిచయం టు ఎనీబడి త్రూ ఆన్లైన్.
unless you verify all the details, there is no ee prapanchamlo kuda there is no free lunch. Nobody can give you money for free. Evvaraina ivvaru ee prapanchamlone kuda nobody will give you money for free. ఎప్పుడైనా అలా మీకు ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా హీ ఈస్ ట్రైయింగ్ టు చీట్ యు ఆర్ షీ ఈస్ ట్రైయింగ్ టు చీట్ యు. ఇట్ డజంట్ హ్యాపన్. దయచేసి ఇట్లాంటి ట్రాప్స్లో డోంట్ గెట్ కాట్ అండ్ డోంట్ గెట్ చీటెడ్. బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఇష్యూస్. ఎనీథింగ్ సస్పీషియస్ మీ నోటీస్లోకి వస్తే ఇమీడియట్లీ యూ ఇన్ఫార్మ్ ప్రకాశం పోలీస్, ఇన్ఫార్మ్ టు అస్ త్రూ ఫేస్బుక్, త్రూ వాట్సాప్, త్రూ డైల్ 100. You also inform to the Facebook administrators whenever such a thing happens. So this is our request from our side. Thank you for coming and joining us today. There is the work is going on. Unfortunately, there is a set of suspects we have. Andalo, we are working it out as to who it can be. Initial process anta jarigindi, all the procedure, regular procedure, everything was followed. All the CCTV footages, examination of neighbors, witnesses, known persons, path history, technical kuda anni technical, because technical data parisilinchadam, visualizinchadam anta jarigindi. Andulo nunchi definite clues aithe raledu maaku. Kabatti ippudu vere vidhanga vere గ్రూప్స్తో అది జరుగుతూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఐ అష్యూర్ యూ దెర్ ఇస్ గోయింగ్ టు బి రిజల్ట్ ఇన్ దాట్. కొన్ని మేము వీఆర్ యూజింగ్ సమ్ టెక్నిక్స్ ఇన్ దాట్ విచ్ ఐ కెన్ నాట్ రివీల్. స్థానిక ఒంగోలులోని లాయరపేటలో ఉన్న బీసీ హాస్టల్ వాచ్మెన్ పౌల్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి విద్యార్థుల మీద చేయి చేసుకోవడం చాలా దారుణమని, పౌల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీబీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీసీ హాస్టల్ యొక్క విద్యార్థులను ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాచ్మెన్ దురుసుగా ప్రవర్తించి ఈరోజు మార్నింగ్ విద్యార్థులు భోజనం చేస్తున్నటువంటి సమయంలో 10 మంది రౌడీలు తీసుకొచ్చి విద్యార్థుల మీద చేయి చేయించడం జరిగింది. ఆ గొడవలో ఘర్షణలో విద్యార్థులకు చాలామంది గాయాలయ్యి ఇలాంటి వాచ్మెన్లు బీసీ హాస్టల్లో ఉండడం, విద్యార్థులను కొట్టడం అనేటువంటిది చాలా దారుణం. వెంటనే ఆ హాస్టల్లో ఉన్నటువంటి వాచ్మెన్ పౌల్ ఎవరైతే ఉన్నారో ఈ పౌల్ వెంటనే సస్పెండ్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి చదువును అభ్యసించడం కోసం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివించడం కోసం ఇక్కడికి పంపిస్తే వాళ్ళ హాస్టల్లో ఉంటూ వాళ్ళ యొక్క చదువును అభ్యసిస్తూ ఉన్నారు. అలాంటి విద్యార్థుల పట్ల వీళ్ళు రోజు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఈరోజు మార్నింగ్ వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళపైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఈ పౌల్ అనేటువంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు వేయించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాం. డిప్లొమా కాలేజ్ నైట్ మిస్ కాడికి వెళ్ళాము. అక్కడికి పోలాయన్నని ఒక అన్న కొంచెం ఎక్కువ పెట్టమని అడిగితే అతనుండి నేను పెట్టనులే అందరికి కావద్దు అంటే అన్న కొంచెం ఎక్కువ పెట్టు ఇంత మీరు వెనక వేసుకుంటున్నారు కదా అంటే అన్నుండి పెట్టను నీకు ఎందుకని బూత్ తిట్టారు. దానికి అన్న కూడా రివర్స్లో ఇచ్చారు ఆన్సర్. అందుకని ఆ తర్వాత నైట్ పోలని నువ్వు ఎట్లా చూస్తావు ఎట్లా ఉంటావు హాస్టల్లో బయటికి రాని పని చెప్తుంది అన్నారు. సర్లే అని అన్న మెలకొండ పైకి వచ్చేసాడు. మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్ చేస్తుంటే వచ్చి వాళ్ళ 10 మంది పోలాయన్న వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి చొక్కాలు పట్టుకొని లాక్కొచ్చారు. టిఫిన్ చేస్తున్నా కూడా ఆగలేదు మామూలు లాక్కొచ్చి కొట్టేశారు. నేను అంత చెప్తున్నా ఆగమని మాట్లాడుతున్నామని కూర్చొని వినట్లేదు. అందరినీ కొట్టారు. చాలా మంది తీవ్ర న్యాయం చేస్తున్నాయి సార్. ఇప్పుడు ఇట్లా జరిగిందంటే మన మెలకొని ఉంటే ఇక ఫ్యూచర్లో కూడా ఇట్లా జరగదని గ్యారంటీ ఎవరు వేయలేము కదా. అందుకని అట్లా జరగకూడదని ప్రజెంట్ ఆ పోలాయనని తీసేయాలి. ఈ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ T4G న్యూస్.